ఏదో ఒకటి నీ చాయిసే అందరూ ఆన్సర్ రాయాలన్న సిచ్యువేషన్ వాళ్ళందరికీ ఉన్నప్పుడు భావజాలాలు ఎక్కడ సింక్ అవుతాయి? ఇప్పుడు ఆయనకి లోకేష్తో భావజాలాలు ఎందుకు సింక్ అయ్యాయి అంటే ప్రజాస్వామ్యంలో డైరెక్ట్గా ప్రత్యక్ష ఎన్నికల్లో ఓడిపోయిన వాళ్ళకి చేయూత పథకంలాగా చెయ్యని దించి లోపలికి లాగే వచ్చి ఎమ్మెల్సీలు అలాంటివన్నది ఆకర్షణకు గురయ్యారు వాళ్ళు. అందుకే చూడండి, రెండు చోట్ల ఓడిపోయిన ఆయన ఆ నియోజకవర్గం ఎన్నిసార్లు వెళ్ళాలి? స్థానికంగా అయితే పట్టుబట్టి అక్కడే తిరుక్కోవాలి. ఎక్కడ పడిపోయాం అక్కడే లేస్తాం, కానీ దూరంగా వెళ్ళలేకం కదా. సో పడిన దగ్గర నేను చేస్తున్న పని ఏంటి అన్నది ప్రజలకు తెలుస్తుంది. లోకేష్కి చెక్ పెట్టడం కోసం బీసీ లీడర్ని తీసుకొస్తున్నారా వైఎస్ఆర్సీపీ వాళ్ళు? లేకపోతే యాజ్ ఎ పాలసీ మ్యాటర్ ఆయన 82 నియోజకవర్గాల్లో ఎక్కువ స్థానాలు బీసీకి ఇవ్వాలనుకుంటున్నారు? సరే, ఇవాళ మీకు ఒకసారి మీతోనే నేను చర్చించు. మనం రాష్ట్ర వ్యాప్తంగా దగ్గర 62% బీసీ సామాజిక వర్గం ఉంది. వీళ్ళకి ప్రతిసారి తీసుకుంటున్న అన్ని పార్టీలు ఎక్స్క్యూజ్ ఏంటంటే ఉత్తరాంధ్ర 92% దగ్గర ఉన్న ఉత్తరాంధ్ర బీసీలకి ప్రతిసారి వాళ్ళకే ఇచ్చేసామని చెప్పి వాళ్ళ లెక్కలు చూపిస్తున్నారు. కానీ రాష్ట్ర వ్యాప్తంగా రాయలసీమలో అయితే నిజంగా పొట్టగొమ్మలు అవి కుర్మ సామాజిక వర్గం, కానీ వాళ్ళు బోయిలు సామాజిక వర్గం శాసించే స్థాయిలో ఉన్నారు. వాళ్ళేమో కాలువ శ్రీనివాసరావు గారికి ఇప్పుడేమో జయరామ్ గారికి ఏమో 2 సార్లు మినిస్టర్లు ఇచ్చి మేము అని మాట్లాడుతున్నారు. మరి మిగిలిన ఎంటైర్ లక్షలాది మంది ప్రజలు నియోజకవర్గాల వారీగా తీసుకుంటే ఓటు బ్యాంకులు ఎంతంత ఉన్నాయి? సో ఇలాంటివన్నీ చూసిన తర్వాత వాళ్ళకి ఏం చేయాలన్నది క్లియర్గా ఒక పార్టీ ఒక పాలసీ మ్యాటర్ని డైవర్ట్ చేస్తుంది సార్. అమ్మనాడ మీరు బ్రేక్ చేస్తున్నప్పుడు మరి సెక్షన్ ఆఫ్ మీడియా జగన్మోహన్ రెడ్డికి భయం పట్టుకునే ఆ 82 మార్చిపోతున్నాడు, ఇది ఖచ్చితంగా అతని ఓటమికి ఇండికేషన్ ఇది అని చెప్పేసి మాట్లాడుతుంది. సింపుల్ చెప్తా సార్, ఇప్పుడు ఈ సోమిరెడ్డి గారి నియోజకవర్గంలో 10-13 నియోజకవర్గంలో నొన్న గీసి ఇచ్చారు కదా యనమల రామకృష్ణ టెరిటరీలో ఏమైనా గెలిచారా? అయినా సరే బేతాలను మోసినట్టు మోస్తుంది కదా చంద్రబాబు నాయుడు. పోనీ మాటకు వస్తే ఇక్కడ ఒక సామాజిక వర్గాల పరంగా ఏమైనా పెద్దపేటలు వేశారంటే వాళ్ళు ఏమైనా ఉద్ధరించి వదిలేరన్న కోణం తెలంగాణ ఎఫెక్ట్ క్లియర్గా తెలుస్తుంటే 50 మందిని మార్చినందుకు కేసీఆర్ పరమానంద శిష్యుల కథలో కూర్చుని కొమ్మను అలుక్కున్న ఉదంతం కనబడుతుంటే ఎవడైనా మళ్ళీ ఆ కథ చదివి దాని నుంచి తాత్పర్యం నేర్చుకుంటాడా? లేదా మళ్ళీ అదే కథ ఆంధ్రప్రదేశ్ తాత్పర్యం చదివే ఉంటాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు ఒక బీసీ క్యాండిడేట్గా 2 నెలల ముందు గ్రౌండ్లో పనిచేయడానికి పంపిస్తుంటే బీసీ మీద ఒక సోదరో లేకపోతే రెడ్డి యుద్ధంకి వెళ్తున్నాడు అన్నది ఎస్టాబ్లిష్ ఎలా అవుతుంది? ఇవాళ మరి క్యాండిడేట్స్ ఉన్నారండి తెలుగుదేశానికి, అదే కదా పెద్ద సెట్ బ్యాక్. 11 నియోజకవర్గాలు ఇప్పటికి కూడా ఇన్ఛార్జ్ లేరు. అవుట్ ఆఫ్ 175 11 లేరు. లేరు. నేను 45 సెగ్మెంట్స్లో వాళ్ళు ఎన్నడూ గెలవలేదు. అసలు 45 జీవితంలో గెలలే. అండ్ ఇక్కడ మళ్ళీ మీకు చెప్తున్నాను, 3 టర్ములు ఎలక్షన్స్ నుంచి ఒకటి చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ అనండి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్, గతంలో రాజశేఖర రెడ్డి గారు సెకండ్ గవర్నమెంట్, ఈ మూడిట్లోనూ 51 స్థానాల్లో తెలుగుదేశం ప్రెసెన్స్ లేదు. అంటే 3 సార్లు ఓడిపోయి కంటిన్యూస్. ఓకే, ఓటములు చూసిన క్యాడర్ వాళ్ళు ఎంత నిలదొక్కుని ఉంటారు? స్థానికంగా ఎంత ఉంటుంది? దానికి తోడు యోగాలం పాదయాత్ర కదా, ఈ పాదయాత్ర ప్రభావంతో ఎంతమంది యువకులు చేయలేరు చెప్పండి? పరిటాలరావు గారు అబ్బాయి, ఇక్కడ అయిన పాత్ర గారు అబ్బాయి తప్ప ఇంకెవరైనా ఎక్కడైనా ఒక మూమెంటం చూసామా? సో ఇలాంటివన్నీ మైనస్లు ఎన్ని పెట్టుకుని ఏ ప్లస్ని యాడ్ చేసుకుని వెళ్తున్నారు చెప్పండి? మళ్ళీ ఆ నాయకుల కోసం ఈటెల రాజేంద్ర గారి లాగా ఎదురు చూపులు తప్ప. ఈటెల రాజేంద్ర గారికి కూడా అదే కదా, బీజేపీకి ఈ బీఆర్ఎస్ నుంచి ఎవడెవడ వస్తారు మన దగ్గర ఆయన 119 అనౌన్స్ చేసి కూర్చున్నాడు. క్యాండిడేట్ లేక బీజేపీ ఏమైంది? వాళ్ళు కరెక్ట్గా క్యాండిడేట్స్ని 60 చోట్ల నింపారు. కాంగ్రెస్ ఇప్పుడు మీరు గమనించారా, రేవంత్ రెడ్డి గారు ఫ్రమ్ ద బిగినింగ్ చెప్తున్నారు 60 మందికి ఇవ్వ టికెట్లు నేను మాట్లాడుతానని మాట్లాడుతున్నాడు. 60 మందికి ఇచ్చినందువల్ల బీఆర్ఎస్కి ఉపద్రం వచ్చింది, మీరు గమనించారా? అవును. సో అదే ఈక్వేషన్ ఆయన ఏం చేస్తున్నాడు, 82 మంది నాకు అక్కర్లేదు ఇచ్చిందారు నాకే కావాలని చెప్పి ఎత్తుకెళ్ళారు అనుకోండి. సో ఒక రకంగా అదర్వే అరౌండ్ ఆర్ ఒక రకంగా రేవంత్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు ఒకే ఫార్ములాని 2 విభిన్న రీతిలో అమలు చేస్తున్నారు. అంటే థాట్ ప్రాసెస్ ఆఫ్ రెడ్డిది అనేది ఒకే లైన్లో ఉంటుంది అలైన్మెంట్, మీరు గమనించండి కావాలంటే. ఇప్పుడు కాబట్టి మీకు నల్గొండ కూడా మనందరం అనవసరంగా బయట నుంచి ఒకళ్ళ మీద ఒకళ్ళు కాకుండా మనందరం కలుద్దాం అని దగ్గర నల్గొండ సొల్యూషన్ ఎలా ఇచ్చారు? జగదీశ్వర రెడ్డి గారు తప్ప మిగిలిన అందరూ గెలిచారు కాంగ్రెస్ పరంగా. సో ఎక్కడ వాళ్ళకి ఉనికి ఉన్న దగ్గర పోరాటం పర్ఫెక్ట్గా చేద్దాం అన్న దగ్గర పాలపొంగుని చూసి జగన్మోహన్ రెడ్డి గారు కానీ రేవంత్ రెడ్డి గారు కానీ రాజకీయాలు చేయలేదు సార్. ద ఒరిజినల్ అబిలిటీస్ ఎక్కడ ఉన్నాయో అక్కడే పోరాటం చేశారు. మీకు ఉదాహరణకి దక్షిణ తెలంగాణ, ఇట్ ఇస్ ఎ కాంగ్రెస్ అండ్ గతంలో తెలుగుదేశం ఆప్షన్స్లో
కాంగ్రెస్ ఒరిజినల్ ఓటు బ్యాంక్, దాన్ని సస్టైన్ చేసుకోవడానికి మనం మన స్థానాన్ని మనం పదిలం చేసుకుంటే చాలు అన్నారు. అక్కడ 40% చూపించగలిగారు. అక్కడే వచ్చినాయి ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి ఖమ్మం, నల్గొండ ఖమ్మం, మహబూబ్ నగర్, వరంగల్, ఇవన్నీ గణనీయమైన సీట్లతో సాధించుకుంటే అధికారం వాళ్ళకి చాలా సులువైంది. రాజశేఖర రెడ్డి గారు అబ్బాయి జగన్మోహన్ రెడ్డి కూడా అదే స్ట్రాటజీ ఆప్ చేస్తారు. ఇప్పుడు ఆ 82 మారిస్తే వచ్చే అప్రూవర్ని తట్టుకోగల శక్తి జగన్మోహన్ రెడ్డి గారికి ఉందా? ఆబ్వియస్గా ఉంది. ఇక్కడ మీకు మళ్ళీ చెప్తుంది, తట్టుకోలేను అని అనుకునే బీఆర్ఎస్ ఎప్పుడైతే చేతులు తెలిసిందో 60 మందిని బయటికి పంపిస్తే తట్టుకోలేదు బీఆర్ఎస్. అందుకని ఉంచుకున్న పాపానికి ప్రభుత్వం పోయింది. 60 మందిని గ్యాంబుల్ చేసి బయటికి పంపించగలిగితే 80 మందిని ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ అనుకుని డెసిషన్ తీసుకోగలుగుతాడు జగన్మోహన్ రెడ్డి. ఎందుకు ఆల్టర్నేటివ్స్ ఎమర్జ్ చేయడానికి సులువైంది. చేసుకునే ఉన్నాడు. లేకపోతే సార్ ప్రతిసారి పార్టీని ప్రభుత్వాన్ని ప్రక్షాళించుకుంటూనే ఉన్నాడు ఆయన. వాట్ హీఈస్ డూయింగ్ వర్సెస్ వాట్ ఈస్ డెలివరింగ్, అది దాంట్లో నా ఎమ్మెల్యే అలానే ఉన్నాడా లేదా అన్నది చెక్ చేస్తున్నాను. ఈసారి ఏమన్నా ఆయన క్యాబినెట్లో పనిచేసిన ఓఎల్ఎక్స్ని బయటకు పంపించే అవకాశం ఉందా? ఆయన టికెట్ నిరాకరించే అవకాశం ఉందా? చాలామందికి ఉంటాయి. చాలామందికి అదిమలపు సురేష్ గారికి స్థానభ్రంశం చేశారు. ఆ వైబ్రేషన్స్ 2 రోజుల్లో తెలిస్తే ఆయనకి వెళ్ళి ఏం చేస్తాడు? నందిగం సురేష్ ఆయన ఎంపీ నుంచి ఎమ్మెల్యేకి ఎక్కడికి వస్తారు, ఏం పని చేస్తాడు, ఎలా ఉంటుందో చూస్తారు. సో దీని కాన్సిక్వెన్సెస్ని ఎక్కడికి యాడ్ చేయొచ్చు? దిస్ ఆల్ థింగ్స్. ఈ 4 పార్టీలు ప్రధానంగా అంటే జనసేన టీడీపీ ఒకటి కూటమిగా, బీజేపీ ఇండిపెండెంట్గా, వైఎస్ఆర్సీపీ ఇండిపెండెంట్గా అండ్ కాంగ్రెస్ ఇండిపెండెంట్గా వచ్చే పనిలో వైఎస్ఆర్సీపీ దెబ్బతినే ప్రదేశాలు ఎక్కడ ఉన్నాయి, సెగ్మెంట్స్ ఎక్కడ ఉన్నాయి? చాలా ఉన్నాయి సార్ 82లోనూ. ఇప్పుడు రాయలసీమలో గతంలో 3 స్థానాలు తప్ప మిగిలినవన్నీ వాళ్ళు కైవసం చేసుకున్నారు. ఇక్కడ ఎంత కాదన్నా గ్యారంటీగా వ్యతిరేకత ఉంది. వ్యతిరేకత లేకుండా ఏం లేదు కదా గవర్నమెంట్. క్షేత్రస్థాయిలో కార్యకర్తల్ని గతంలో ఎలా పట్టించుకున్నారో ఇప్పుడు పట్టించుకోలేదు. ఇప్పుడు కేసీఆర్ గారిని చూడండి, ఇక్కడ క్షేత్రస్థాయిలో తిరిగిన విధానం చూడండి. అక్కడ క్షేత్రస్థాయిలో తిరిగింది, ఎలక్షన్ ముందు 175 నియోజకవర్గాలు చీఫ్ మినిస్టర్ గారు కలిసి తిరిగేస్తారంటే కాదు కదా.